ప్యాకేజీలు ఇవి అన్నీ అవుతున్నాయి. అదే తుమ్మడియాట దగ్గర తీసుకొని తర్వాత ఎల్లంపల్లికి తీసుకొచ్చినట్టయితే బాగుండేది. దానికి ఉన్నటువంటి కెపాసిటీస్ ఆ రోజు పెట్టినటువంటివి 15 TMC. ప్రధానంగా ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది డిపిఆర్లో 415లో అవునండి ఏమేమి వచ్చినాయి మీరు ఇప్పుడు ఒప్పుకున్నారు. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చెప్పారంటే 415 TMC డిపిఆర్లో వేసిన అంచనా మధ్య గోదావరి మానేర్ల నుంచి వాళ్ళు అంచనా వేసినట్టు 200 టీఎంసీలు రావట్లేదు. కేవలం మీరు చెప్పింది ఎంత? 17 మొత్తం కలిపి 17. మీరు ఆగండి సార్, దయచేసి లక్ష్మీనారాయణ గారు, 17 TMC వస్తుందని ఒప్పుకున్నారు మేము కూడా. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో డిపిఆర్ పరిధిలో మీరు ఒప్పుకున్నది ఏంటంటే మధ్య గోదావరి మానేరులో డిపిఆర్లో చెప్పిన లభ్యత లేదని ఒప్పుకున్నారు. మేము అదే చెప్తున్నాం, అక్కడ క్లోజ్ అయిపోయింది. రెండో అంశానికి సంబంధించి మీరేం చెప్తున్నారంటే తుమ్మిడిహట్టి దగ్గర డౌన్ స్ట్రీమ్ ఆఫ్ తుమ్మిడిహట్టి దగ్గర వాటరు డిపిఆర్లో 30 అని చూపెట్టారు, అది ఒప్పుకుంటారు కదా మీరు? డిపిఆర్లో 30, ఒక్క నిమిషం, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకుంటే డిపిఆర్ ఒప్పుకోకుంటే నేనేం చేస్తాను? ఎట్లంటే రాజకీయ నాయకులు ఎన్నికల తర్వాత లెక్కలు ఇస్తారు, ఎన్నికల తర్వాత లెక్కలు ఇస్తారు సీఎం ఎలక్షన్ కమిషన్ కు. అలాగే డిపిఆర్ గారు కాబట్టి మీరు డిపిఆర్ తప్పన్నాకే చర్చ లేదు. దయచేసి కూర్చోండి.